జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా సోమవారం స్థానిక విరూపాక్షి గార్డెన్లో రంగోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు విద్యార్థినులు పాల్గొని వివిధ రంగులతో రకరకాల ముగ్గులను వేశారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ హాజరై ముగ్గులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మ సంబరాల్లో భాగంగా రంగోలీ వేడుకలు నిర్వహించడంతో పాటు ఆ ముగ్గులు వినీల ఆకాశంలో చుక్కలను తల్పించేలా ముగ్గులు వేయడం అభినందనీయమని అన్నారు. ఈ వేడుకల విజేతలకు ఈ నెల 20న ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడి అరుణశ్రీతో పాటు పలువురు మహిళా సిబ్బంది, మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఎందుకంటే మార్నింగ్ వచ్చి మేము అనౌన్స్ చేసిన వాళ్ళు వచ్చి ఆ క్యాష్ ప్రైజ్ తీసుకోవాల్సిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇంతకుముందు టీఆర్డీ ఫలాలలో భాగంగా మనం ఇక్కడ తేడంలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనండి. ఇక్కడ స్టవ్ మరియు సిలిండర్ మాత్రం మేము ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వంటల పోటీల్లో పాల్గొని మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రంగ వాళ్ళు ఏం చేయమంటారు? అటు అక్కర్లేదు. తెలియజేస్తున్నారు. ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ మేము అనౌన్స్ చేస్తాము. అనౌన్స్ చేసిన పర్సన్ 27th రోజు మన మినీ స్టేడియం 5 o'clock స్టార్ట్ అవుతుంది. అక్కడికి మీరు కన్సర్న్ వాళ్ళకి కాల్ చేస్తాము. తప్పకుండా మరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. మెడిటేషన్ అంటారు, మెడిటేషన్ అంటే మెడిటేషన్ అంటే ఏం లేదు, ఒక మంచిగా ఆలోచన చేసుకుంటూ ఉంటాం ఒక దానిపైన. మీరు ఇది వేసేటప్పుడు వేరేది ఆలోచన చేయలేదు, ఇది ఎంత మంచిగా రావాలని ఆలోచన చేసినారు. దానివల్ల మీ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఖచ్చితంగా మరి అమ్మవారి మీద బతుకమ్మ ఆ గౌరీదేవి మీద దృష్టి పెట్టుకుని ముగ్గులు వేశారు కాబట్టి ఆ గౌరీదేవి గారి ఆశీస్సులు మీకు ఉండాలని, ఎందుగా ఉండాలని, ప్రతి ఒక్కరికి మీకు ఆశీర్వాదం, మీ కోరికలు తీరాలని మరి మనసారా కోరుకుంటూ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాభివందనాలు, ధన్యవాదాలు.